హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలకు సార్ ఇన్ మన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్ ఆన్ ఆన్పేస్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన యాజ్ సర్ లాస్ట్గా మన వెబినార్ జరిగిన దాంట్లో ఒక పాయింట్ అయితే మనకు చెప్పడం జరిగింది ఆ పాయింట్ ఏంటి దానివల్ల ఎంతమంది మనకి కస్టమర్స్ జాయిన్ అవుతున్నారని మనం అంచనా వేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను లైవ్గా అలా ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎంతమందికి టెన్ క్రీట్స్ పడుతున్నాయి అనేది కూడా మీకు లైవ్గా చూపిస్తాను అదేవిధంగా నిన్న ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఓఎస్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అంటే ఎవరైతే అన్రిజిస్టర్ అని వస్తుందో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళందరూ ఎలా చేసుకోవాలనేది కూడా నిన్న వీడియో పెట్టడం జరిగింది ఈవినింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో ఆఖరులో వస్తుంది లేదంటే మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అసలు హ్యాష్టార్ ఈ హ్యాష్ సార్ మనకి నెక్స్ట్ ఫేస్ ఈ క్యాంపైనింగ్ అన్నమాట ఎక్కువ మనకి నెక్స్ట్ ఫేస్ ఎక్కువ క్యాంపైనింగ్ మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మనకి కస్టమర్స్ ఎక్కువ రావాలి కస్టమర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పుడు మన ప్రొడక్ట్స్ రిలీజ్ చేయగానే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది దాని ద్వారా వాళ్ళు రీసేలర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు బేస్ అంతా మనకి కస్టమర్స్ మీద చేసుకోవాల్సి వచ్చి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఇంకా చాలామందికి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి అసలు మేము ఎలా చూసుకోవాలి మేము ఫౌంట్రా కాదు అని ఎలా చెక్ చేసుకోవాలి అది ఆన్ రిజిస్టర్ అని ఎలా చూపిస్తుంది ఈ చిన్న చిన్న ఫొటోస్ కూడా చూపిస్తాను అది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది మనం ముందుగా గుడ్ న్యూస్తో వెళ్ళాలి కాబట్టి ముందుగా గుడ్ న్యూస్ చెప్పుకుందాం దాని తర్వాత ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా ఇస్తాను వీడియో అయితే కొంచెం ఇంపార్టెంట్గా ఉంది వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తేనే మోటివేషన్గా ఉంటుంది నాకు కూడా ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల మంది ఓయిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది ఫౌండర్స్ కస్టమర్స్ అందరూ కలిపి వాళ్ళకి టెన్ క్రెడిట్స్ పని అది ఈ డేటు మనకి ఆల్రెడీ మీకు చూపించింది ఇరవై నాలుగు జనవరి మాట ఇప్పుడు ఈరోజు జరిగిన డేట్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్టయితే మీకు పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి క్రెడిట్స్ టెన్ క్రెడిట్స్ పన్నాయి అది కూడా ఏ డేట్ అంటే ఇక్కడ జనవరి ముప్పై చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ జనవరి ముప్పై అనేది మనకి డేట్ కూడా క్లారిఫికేషన్ అయితే వస్తుంది ఏ డేట్లో నేను చేశాను ఏ డేట్లో ఓపెన్ చేశాను అని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మాట కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఈరోజు జనవరి ముప్పై ఈరోజు నేను ఏ టైంకి చేశాను ఆరు నలభై ఎనిమిది ఇప్పుడే జస్ట్ చేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట చాలామంది ఎలా ఉంటారంటే సరే కొంతమందికి మనకి ఉద్యాగా మనం చెప్దాం ఎంతమంది జాయిన్ అవుతున్నారు నాకు కూడా క్లారిటీ వస్తుంది అసలు ఇంత క్యాంపైనింగ్ చేయడం వల్ల కస్టమర్స్ జాయిన్ అవుతున్నారా లేదని క్లారిటీ వస్తుందని నేనైతే ఒక కస్టమర్ కింద లాగిన్ అవుతుంది అనమాట కస్టమర్ కింద లాగిన్ అయిన వాళ్ళకి ఇక్కడ డిలేట్ బటన్ ఉంటుంది డిలీట్ చేసుకోవచ్చు డిలేట్ ఓటీపీ వస్తుంది ఓటీపీ కొడితే డిలీట్ అయిపోతుంది అనమాట మళ్ళీ అదే మెయిల్తో అదే జిమెయిల్ ఐడితో మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొంతమంది కస్టమర్ ఐడి కింద జాయిన్ అయ్యి ఓ వ్యాలెట్ ఆప్షన్ నొక్కిన తర్వాత ఇది వస్తుంది కానీ ఏంటంటే మీకు ఓటీపీ రాకపోతే మాత్రం మీ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది మళ్ళీ ఆ మెయిల్ అనేది పాడవుతుంది కాబట్టి ప్రయోగాలు అయితే చేయొద్దో నేను చెప్తాను వారం వారం అయితే మీకు ఎస్టిమేషన్గా ఎంతమంది జాయిన్ అవుతున్నారనేది కూడా చెప్తాను ఇక్కడ గమనించినట్టయితే పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అన్నమాట అంటే ఫ్రెండ్స్ మనకి మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది అయితే జాయిన్ అయ్యారు అది కూడా ఆరు రోజుల్లోనే అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇంక ఈరోజు కంప్లీట్ కూడా అవ్వలేదు ఇంకా మార్నింగే కాబట్టి ఈవినింగ్ కల్లా అయితే ఇంకా ఆరు వందల మంది ఏడు వందల మంది పైన ఈజీగా ఇంకా వెయ్యి మంది పైనే అవ్వచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మన క్యాంపెయినింగ్ మనకి టార్గెట్ చేసుకోవడం వల్ల ఎంతమంది జాయిన్ అవుతున్నారంటే మనకి మొన్న వారం నేను చెప్పిన దానికన్నా ఈ వారం అయితే చాలామంది ఇంప్రూవ్ అయితే అయ్యారు కస్టమర్స్ అయితే దగ్గర దగ్గర రోజుకి రెండు వేల ఐదు వందల మంది అయితే ఓఈఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో అనేది మళ్ళీ బ్యాక్ చూడండి చాలామంది ఏమనుకుంటున్నారంటే అది టెస్టింగు అది ఇది అంటున్నారు అన్నమాట అది టెస్టింగ్లు కాదు ఫ్రెండ్స్ అది నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు డేట్తో సహా మన నాకు టెన్ క్రెడిట్స్ పడినట్టు చూపిస్తుంది అలాగే ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి టెన్ క్రెడిట్స్ పడినట్టు చూపిస్తుంది ఆ డేట్కి వాళ్ళు జాయిన్ అయింది కూడా కలుపుకొని వస్తుందన్నమాట అంటే నేను మళ్ళీ ఇంకోసారి జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అవి టెన్ క్రెడిట్స్ టెన్ క్రెడిట్స్ అంటే ఎంతమంది అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అంతమందికి టెన్ క్రెడిట్స్ ఆ సమయంలో పడుతున్నాయి ఆల్రెడీ నేను దాని గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చాను కొంతమంది ఉంటారన్నమాట మీకు ఎలా తెలుసు మీరు ఎలా చెప్తున్నారు అనేది అది కూడా దాని గురించి మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ అది ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షన్ ఐడి వేరు అలాగే మనకి ఆ ట్రాన్స్ఫర్ డెమో వేరు డెమోలకి ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధం ఉండదనమాట ఎందుకంటే ఎంతమందికి ట్రాన్సాక్షన్ చేశారో దాన్ని బట్టి ఐడి నెంబరు అంటే ఎంతమందికి జరిగిందనేది మనం చూసుకున్నట్టయితే పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి అంటే దగ్గర దగ్గర మనకి పదమూడు వేల నాలుగు వందల మంది దగ్గరగా జాయిన్ అయ్యారు అది కూడా ఆరు రోజుల లోపే చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలామంది కస్టమర్స్ అయితే వస్తున్నారు మనకు దగ్గర దగ్గర లక్ష అరవై లక్ష డెబ్బై వేల మంది దాకా మనకి కస్టమర్స్ అయితే వచ్చినట్టు ఫౌండర్స్ కూడా కొంతమంది ఉండి ఉంటారు దాంట్లో ఫౌండర్స్ కస్టమర్స్ అందరు కలిపి మిక్సింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ మన ఫౌండర్స్ పద్నాలుగు లక్షల ముప్పై వేల మంది తీసేయగా ఇంకా ఒక పదివేల మంది ఇరవై మంది మంది మహా అయితే జాయిన్ అయి ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం బయట కస్టమర్లు అని మనం అయితే అక్కడ అనుకోవచ్చు మరి చాలామందికి వచ్చే డౌట్ నెక్స్ట్ ఫేస్ క్యాంపైనింగ్స్ అని వేస్తారు ఎందుకన్నారు అంటే ఫ్రెండ్స్ మీకు గమనించాల్సింది ఏంటంటే మన క్యాంపైనింగ్ అనేది ఎంత బాగా చేస్తే అంతమందికి జనాలు తెలుస్తుంది మనకు బుజ్జి కలిపి మీద పడడం మెట్రో స్టేషన్ రావడం వల్ల కదా మనం ప్రతి ఒక్కరికి మీ కంపెనీ ఎక్కడ ఉందనికైనా పలానా మా దగ్గర స్టేషన్లో మా కంపెనీ పది సంవత్సరాలు లీజ్ తీసుకుంది పలానా బుజ్జి కలిపి మీద యాడ్ పడుతుంది మనం యూట్యూబ్లో వీడియోస్ చూపిస్తున్నాం ఎలా చూపిస్తున్నాం ఇవన్నీ క్యాంపెయినింగ్లు జరుగుతున్నాయి అది కూడా లైవ్గా జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచానికి తెలిసే విధంగా కనబడే విధంగా జరుగుతున్నాయి కాబట్టి మనమైతే ఇవన్నీ చూపిస్తున్నాం అన్నమాట నార్మల్గా అయితే ఇవన్నీ ఏ కంపెనీ చూపించదు కాబట్టి ఏ కంపెనీ కూడా క్యాంపైనింగ్లు అనేది స్టార్టింగ్ చేయదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ముందు క్యాంపైనింగ్ ఏం చేయకుండా ప్రోడక్ట్ తెస్తుంది ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ వన్ ఇయర్ రన్నింగ్ అవుతుంది కానీ ఎవరికీ తెలియదు అది కొంచెం ఫేమస్ అయిన తర్వాత జనాలు తెలుస్తుంది ఇక్కడ మనం ఇంకా బయటకు వచ్చి రెండు రెండు నెలలు అయిందన్నమాట కంపెనీ స్టార్ట్ అవ్వడం గురించి కాదు ప్రొడక్ట్స్ ఎప్పుడు వచ్చాయి అప్పటి నుంచి మనం టైం లెక్కేసుకున్నట్టే మనకు కేవలం రెండు నెలలే పూర్తి అయింది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మన దిలాన్ సార్ అప్డేట్ కూడా రీసెంట్గా మన దేవమాన్ ఎమ్మెల్యే సార్తో కూడా దిలాన్ సార్ మాట్లాడినప్పుడు ఎక్కువ టైం అయితే లేదు ఇంకా సంవత్సరాల సంవత్సరాలు అయితే పడదు చాలా ఎర్లీగా అయితే మనం సక్సెస్ తీసుకోబోతున్నాం కాబట్టి కంగారు పడద్దు కూడా అక్కడ మనకైతే చిన్న క్లూ అవ్వడం జరిగింది అంటే కనెక్ట్ అనేది ఆల్రెడీ రెడీ అవుతుంది బట్ ఏంటంటే మనకి వెబ్నార్ ఎప్పుడైనా తెలియదు అలాగే కంపల్సరీ వెబ్నార్లో కనెక్ట్ ఉంటుందా అంటే మన రెడ్ సార్ అయితే మాక్సిమం ఉంటుందని చెప్పారు దాన్ని బట్టి మనకి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి కంపల్సరీ వెబ్నార్ అప్డేట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ప్రెజెంట్ వేరే అప్డేట్స్ అయితే మనకు రాలేదు ఏ అప్డేట్స్ వచ్చినా మీకైతే క్లారిఫికేషన్ అయితే నేను ఇస్తాను తప్పకుండా మీకు మంచి అప్డేట్స్ ఇస్తూ మనం ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మంచి సక్సెస్ పొందాలని కోరుకుందాం అదేవిధంగా కొంతమందికి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటున్నారు అది కూడా చిన్నగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మీకు ఇక్కడ ఫౌండర్ అయితే పైన ఫౌండర్ బటన్ చూసారా గ్రీన్ కలర్ ఏర్ మార్కు అలా బటన్ కనిపిస్తుంది ఒకవేళ మీరు కస్టమర్ కింద జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఓమెయిల్ మధ్యలో ఏమీ కనబడదు అన్నమాట ఎంటీ కనిపిస్తుంది అదేవిధంగా ఇంకో ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనిషి బొమ్మ మీద నొక్కినట్టయితే ఇక్కడ మీకు మాకైతే ఫౌండర్ ఫౌండర్గా రిజిస్టర్ అయిన వాళ్ళకి నాలుగు ఆప్షన్లే కనిపిస్తాయి అన్నమాట యూజర్ మాన్యువల్ దాకా మీకైతే డిలేట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కంపల్సరీగా డిలేట్ అకౌంట్ మీద నొక్కితే మీకు అంకెలు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కొడితే ఈ అకౌంట్ డిలేట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నా వీడియోలో ఉన్నాయి కాబట్టి నేను పెట్టిన దాంట్లో చూడండి అలాగే తప్పకుండా మీ ఎవరైతే మీ స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇక్కడ అన్ రిజిస్టర్ అని కనపడుతుందో లేదు చూడండి మీ మెయిల్ ఐడి ఇక్కడ అన్ రిజిస్టర్ ఉంటే మాత్రం మీరు కస్టమర్ కింద జాయిన్ అయ్యారని అర్థం ఇక్కడ డేట్స్ అయితే వస్తే మీరు రిజిస్టర్ అయినట్టు అద్దం అన్నమాట ఎన్ని చెక్ చేసుకోండి ఒకటి మీ అప్లైనర్ చెక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఓపెన్ అవ్వకపోతే లేదంటే మీరైనా ఫౌండర్ కింద జాయిన్ అయ్యారు లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటో చూసుకోండి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఓటీపీ అదే ఓటీపీ రాకపోయినా లేకపోతే మీరు పాస్వర్డ్ అయ్యి కొట్టిందా తిన్ కరెక్ట్ పాస్వర్డ్ అన్న మీరు మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అర్థం లేదంటే మీ బ్లెస్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది మీది అయిందని చూపిస్తుందా లేదనేది చెక్ చేసుకోమండి ఎన్ని క్లారిఫికేషన్ అనేది తీసుకుంటేనే మీరు పూర్తిగా అప్డేట్ అనేది అదే అదేవిధంగా మీ దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యారు లేదో తెలుసుకోగలరు కాబట్టి ఫ్రెండ్స్ అన్నీ గమనించాలి అలాగే క్యాంపెయినింగ్ వల్ల మనకు చాలామంది కస్టమర్స్ అయితే వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ అయితే అయ్యారు రోజుకు రెండు వేల ఐదు వందలు అయితే అయ్యారు అలాగే ఫ్యూచర్లో పదివేలు ఇరవై వేల మంది అయ్యే అవకాశం ఉంది రోజుకి కాబట్టి క్యాంపైనింగ్ వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు చాలా లాభం అవుతుంది కాబట్టి క్యాంపెయిన్ మీద ఎక్కువ మన సార్ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఏ కంపెనీ ఇంత ఫోకస్ అయితే చేయదు ఒక ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ అయితే నచ్చింది అనుకున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకెలు సారీన్ వన్ తెలుగు ఛానల్ అలాగే మనకి ఓఎస్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో రెండు స్టెప్లు మీకు అయితే చూపించడం జరిగింది నేను ఈవినింగ్ ఆ వీడియో ఇప్పుడు లాస్ట్లో వస్తుంది చూడండి అదేవిధంగా మీకు కావాలంటే నా ఛానల్లో నిన్న చెక్ చేయండి అలాగే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అల్యూ గుడ్ బాయ్